భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామ పంచాయతీ పరిధిలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వెలుగులోకి రాని విషయాలు ఎన్నో ఉన్నాయి। పాఠాలు చెప్తున్న వాడే కామహందుడే వేధిస్తూ వారిపై అగాయిచ్చలకు పాల్పడుతున్న కీచక ఉపాధ్యాయుడు పాఠాలు చెబుతూ విద్యార్థినులను తాకరాని చోట తాకుతూ అసభ్యకరమైన చేష్టలతో పదజాలతో విద్యార్థినులను ఇబ్బందులకు గురిచేస్తున్న అధ్యాపకుడు గతంలో ఇంతకు ముందు పనిచేసిన పాఠశాలలో కూడా ఇదే పనితీరులో బాలికలను వేధిస్తున్నట్లు సమాచారం। విద్యార్థినులను భయభ్రాంతులకు గురిచేసి ఎవరికైనా చెబితే మీ మార్కులు తగ్గుతాయని మిమ్మల్ని ఫెయిల్ చేస్తానని భయాన్ని విద్యార్థుల్లో నింపి నేను చెప్పినట్లుగా మీరు చేస్తే కొత్త బట్టలు కొత్త బ్యాగులు కొత్త బూట్లు కొనిస్తానని మైనర్ బాలికలకు ఆశ చూపిస్తూ వారిని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు। గత 6 నెలలుగా తల్లిదండ్రులు గాని స్నేహితులు గాని చెప్పుకోలేని విధంగా ఉపాధ్యాయుడు విద్యార్థిని భయపెట్టి బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు। ఈ విషయం ముగ్గురు విద్యార్థినులు బయటకు తీసుకొని రావడం విశేషం। ఆ విషయమై మండల విద్యాశాఖ అధికారి ఆకీచక ఉపాధ్యాయుని సమర్థించడం విశేషం। ఈ విషయమై తల్లిదండ్రులు జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం। ఈ విషయమై కుల సంఘాలు మరియు అఖిలపక్ష నాయకులు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు। ఆ ఉపాధ్యాయుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు। స్కూల్ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత మండలం ఎంఈఓ మరియు పోలీస్ వారికి కోరడమైంది। అసలు వాళ్ళకి లేదు సార్, వాళ్ళకి లేదు కర్రీ, ఈరోజు పప్పు సాంబార్ ఉంటుంది పిల్లలు, అదేనండి మేమే కొనుక్కొచ్చి వండించింది, అది వాళ్ళ పిల్లలది కాదు, అది అవునా కదా? సార్ పొద్దున ఇష్యూ జరిగిన స్కూల్లో మీ దృష్టికి వచ్చిందా? సార్ వచ్చింది, దాన్ని పేరెంట్స్ మాట్లాడిన తర్వాత చెప్తా। ఎప్పుడు మాట్లాడతారు? మాట్లాడుతూ తెలుసు సార్। పిల్లలు వాయిస్ ఇచ్చారు మాకు, అదే సార్, నేనే వల్ల ఇస్తానే అంటున్నారు కదా, తమ దృష్టికి వచ్చిందా? వచ్చింది కాబట్టి చెప్తుంది, వచ్చింది పేరెంట్స్ దృష్టికి వచ్చింది, పేరెంట్స్ మా దృష్టి తీసుకొచ్చారు సార్। ఇప్పుడు ఆ పేరెంట్స్తో కలిసి మాట్లాడి అసలు ఏం జరిగింది వాటి ద్వారా మొత్తం తర్వాత చెప్తాను।